టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండయ్య ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కతరపక కొండయ్య దేశం మొత్తం కేసీఆర్ సేవల కోసం చూస్తుందని, సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా వెన్నంటే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొనకటి లచ్చరిడ్లతో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు జాతీయ పార్టీని బీఆర్ఎస్గా పేరు పెట్టి జాతీయ పార్టీ నామకరణం చేసినారు. వారు తెలంగాణకే కాదు దేశాన్ని కూడా నాయకత్వం వహించి తెలంగాణలో ఏవైతే అభివృద్ధి పనులు మరియు సంక్షేమాలు ఫలాలు అందిస్తున్నారో అవి దేశం మొత్తానికి అందేలా వారు దేశానికి నాయకత్వం వహించి బీఆర్ఎస్ స్థాపించి దేశానికే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాము. వారికి తెలంగాణ ప్రజలు మరియు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు అందరూ వారికి వెన్నంటుండి వారు దేశానికి ముందుకు పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారు ఏ పిలుపునిచ్చినా మేము వారి ఆదేశాల మేరకు పనిచేస్తామని ఈ పత్రిక ముఖంగా మరియు మీడియా ముఖంగా వారికి తెలియజేస్తున్నాము. ఈరోజు భారతదేశ లెక్కించుకుంటున్నటువంటి ఈరోజు, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1959లో రాజగోపాలాచారి, 1971లో లోక్నా జయప్రకాష్ నారాయణ గారు, మరి ఈరోజు మన పూజ్యులు మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా గళం విప్పి ఈరోజు భారతదేశ స్థితిగతులను మార్చడానికి మరి కంకణం కట్టుకొని బయలుదేరుతున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి అసమానతలు, తర్వాత మతపరమైనటువంటి వ్యత్యాసాలు, కులపరమైనటువంటి వ్యత్యాసాలు, ఆర్థిక స్థితులు, సామాజిక స్థితులు, ఇవన్నింటినీ నీరు, విద్యుత్, ఆరోగ్యము, విద్య అన్నిటినీ మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి బంగారు తెలంగాణకు ఏ విధంగా సాధించారు, మరి అదేవిధంగా భారతదేశాన్ని కూడా బంగారు భారతదేశంగా తీర్చిదిద్దడానికి మరి నడుం కట్టుకొని వెళ్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వెంట మనందరం విన్నట్టు ఉండాలని, మరి భారతదేశ చరిత్రలో దుఃఖించుకోవడానికి సువర్ణ అధ్యాయం అని ఇక్కడికి వెళ్ళి మొదలై ఢిల్లీ ఎర్రకోట మీద మన గులాబీ జెండా ఎగురవేసేదాకా మనం అందరం అవిశ్రాంతంగా పోరాటం చేయాలని, మరి బోయినపల్లి మండల ప్రజల పక్షాన, బోయినపల్లి మండల నాయకుల పక్షాన మరి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి శుభాభినందనలు, మరి విజయోత్సవం జరగాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్, జై భారత.